హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సెవెంత్ క్లాస్ సోషల్కి సంబంధించి సిక్స్త్ లెసన్ అయితే చూద్దాం ఈ సెవెంత్ క్లాస్ సోషల్ సిక్స్త్ లెసన్ వచ్చేసి మా పరిసరాలలో ఉన్న మార్కెట్లు దీనికి సంబంధించి ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ టాపిక్ అయితే చూద్దాం దీంట్లో మనకు వచ్చేసి నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే రైతు బజార్లు రైతు బజార్ అంటే ఏంటి అనేది చూద్దాం రైతు బజార్ని జనవరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రారంభించారు రైతులకు లబ్ధి చేకూర్చడానికి మరియు రైతులకి వినియోగదారులకి మధ్య ఉండే మధ్యవర్తులను అరికట్టుటకు దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తుంది చిన్న మరియు సన్నకారు రైతుల వారు వారు పండించిన కూరగాయలను నేరుగా వినియోగదారులకు అమ్మి వారి ఉత్పత్తులకు మంచి ధరను పొందగలుగుతారు ఈ రైతు బజార్లు రైతులు మరియు వినియోగదారులు ఇద్దరికీ ఆర్థికంగా లాభదాయకంగా ఉండటమే కాక మంచి నాణ్యత కలిగిన ఉత్పత్తులు అందించగలుగుతున్నాయి ఈ రైతు బజార్లు వచ్చేసి ఎప్పుడు ప్రారంభించారంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రారంభించారనమాట ఈ రైతు బజార్ వల్ల మనకు ఉపయోగాలు ఏంటంటే ఈ రైతులు నేరుగా పండించిన పంటను వాళ్ళే ఈ రైతు బజార్లల్లో అమ్ముకుంటారనమాట మధ్యలో మధ్యవర్తితులు వాళ్లకు డబ్బులు ఇప్పుడు రైతులకు వచ్చేసి ఈ మధ్యవర్తకులకు వారి వారి యొక్క సరుకును అమ్మటం వల్ల వచ్చేసి వాళ్ళకు నష్టం జరుగుతుంది అనమాట ఈ మధ్యవర్తకులు వచ్చేసి వినియోగదారుడికి అమ్మడం వల్ల వాళ్ళు ఎక్కువ లాభాన్ని అయితే పొందుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఈ రైతు బజార్లనేటి పెట్టేసి ఈ రైతు బజార్లలో స్వయంగా రైతులే వారి యొక్క ఉత్పత్తులను అమ్ముకుంటారనమాట ఇలా ఈ విధంగా అమ్ముకోవడం వల్ల రైతుకు మంచి జరుగుతుంది అనేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రైతు బజార్లను నిర్వహిస్తుంది చిన్న మరియు సన్నకారు రైతులు వారు పండించిన కూరగాయలను నేరుగా వినియోగదారులకు అమ్ముతారనమాట ఇప్పుడు చిన్న చిన్న పంటలు వేసుకునే వాళ్ళు ఈ మధ్యవర్తకులకు అమ్మటం వల్ల వాళ్ళు చాలా నష్టపోతూ ఉంటారనమాట వీరు వచ్చేసి డైరెక్ట్గా వినియోగదారులకు ఈ రైతు బజార్లలోకి వెళ్ళేసి అక్కడ కొనుక్కునే వారికి వీళ్ళే డైరెక్ట్గా అమ్మటం వల్ల వీళ్లకు మంచి లాభాయం లాభదాయకంగా ఉంటుంది అలాగే వీరి దగ్గర ఉత్పత్తులు కొన్నవారు కూడా అవి వచ్చేసి డైరెక్ట్గా రైతుల నుంచి కొనుక్కుంటాం కాబట్టి ఫ్రెష్గా ఉంటాయి అలాగే మంచి నాణ్యతను కలిగి ఉండడం వల్ల ఇద్దరు ఆర్థికంగా కూడా ఉపయోగాలు పొందుతూ ఉంటారనమాట ఈ రైతు బజార్ల వల్ల నెక్స్ట్ వచ్చేసి షాపింగ్ మాల్స్ షాపింగ్ మాల్స్ ఏంటంటే మనం చూస్తూ ఉంటాం కదా పట్టణ ప్రాంతాలలో ఎయిర్ కండిషన్ సౌకర్యం కలిగిన బహుళ అంతస్తు భవనాలలో వివిధ రకాలైన దుకాణాలు ఉంటాయి వీటిని షాపింగ్ మాల్స్ అంటారు ఈ మాల్స్లో బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ వస్తువులు దొరుకుతాయి బ్రాండెడ్ వస్తువులు వచ్చేసి ఎక్కువ ధరను కలిగి ఉంటాయి ప్రకటనల ద్వారా బ్రాండెడ్ వస్తువులు నాణ్యమైనవని ప్రచారం చేసి అమ్మకాలను పెంచుకుంటూ ఉంటారు కంపెనీలు తాము ఉత్పత్తి చేసిన వస్తువులను ఈ మాల్స్ ద్వారా విక్రయిస్తాయి పండగల సమయంలో షాపింగ్ మాల్స్ తమ అమ్మకాలపై డిస్కౌంట్లు ప్రకటించి వినియోగదారులను ఆకర్షిస్తాయి బ్రాండెడ్ వస్తువులను స్థోమత కలిగిన కొద్దిమంది మాత్రమే కొనగలుగుతారు ఈ షాపింగ్ మాల్స్ వచ్చేసి మనకు ఇక్కడైతే షాపింగ్ మాల్స్ ఎలా ఉంటుందనే ఇమేజెస్ అయితే ఇచ్చారనమాట ఈ షాపింగ్ మాల్స్లలో వచ్చేసి మనకు పెద్ద పెద్ద లైట్లు అలాగే ఎయిర్ కండిషనర్స్ ఇవన్నీ పెట్టి వీటిని మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇలాంటి షాపింగ్ మాల్స్లలో ఏంటంటే ఈ షాపింగ్ మాల్కి రెంట్ అయితే కట్టవలసి ఉంటుంది అలాగే దీనికి వచ్చే కరెంటు బిల్ కానీ ఎయిర్ కండిషనర్స్ కానీ వీటన్నిటికీ వీళ్ళకు ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి దీంట్లో వస్తువులు కూడా మనకు ఖర్చుతో కూడుకున్నవిగా ఉంటాయి ఇక్కడ వచ్చేసి ఈ మాల్స్లలో పెద్ద పెద్ద మాల్స్లలో బ్రాండెడ్ షర్ట్స్ అని బ్రాండెడ్ అన్బ్రాండెడ్ ఇలా వివిధ రకాలుగా అమ్ముతూ ఉంటారనమాట ఈ వీటిల్లో వచ్చేసి ఈ బ్రాండెడ్ వస్తువులు అంటే ఎక్కువ డబ్బు కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే కొనుక్కుంటారు ఈ షాపింగ్ మాల్స్లలో వచ్చేసి మనకు ఈ బ్రాండ్లల్లో షర్ట్స్ బాగుంటాయని మనం టీవీలలో అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇస్తూ ఉంటారు కదా ఇలా ఈ షాపింగ్ మాల్స్ వచ్చేసి వాళ్ళ అమ్మకాలను ప్రచారం చేసుకుంటూ అలాగే వాళ్ళ ఉత్పత్తులను పెంచుకుంటూ అమ్ముకుంటూ ఉంటారు అలాగే పండగ సీజన్లలో వచ్చేసి ఈ షాపింగ్ మాల్స్లో డిస్కౌంట్లు కూడా ప్రకటించి వినియోగదారులను ఆకర్షిస్తూ ఉంటాయి నెక్స్ట్ ఇందాక వచ్చేసి మనము షాపింగ్ మాల్స్ చూసాం కదా నెక్స్ట్ వచ్చేసి షాపింగ్ కాంప్లెక్సెస్ అనమాట పట్టణాలలో ఒకే ఆవరణలో అనేక దుకాణాలు ఉంటాయి వీటిని షాపింగ్ కాంప్లెక్స్లు అని అంటారు మనకు కావాల్సిన వివిధ రకాల వస్తువులు అన్నీ ఒకే ఆవరణలో కొనుగోలు చేయొచ్చు షాపింగ్ కాంప్లెక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం కొన్ని బజార్స్ చూస్తూ ఉంటాం కదా కొన్ని ఏరియాలలో ఒకే షాపింగ్ మాల్ షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది అంటే దాంట్లో బట్టలకు సంబంధించి కానీ లేకపోతే ఇంటి ఇంటికి సంబంధించినటువంటి వస్తువులు కానీ లేకపోతే కిరాణా సరుకులు కానీ ప్రతి ఒక్కటి మనకు ఆ షాపింగ్ కాంప్లెక్స్లో అంటే మొత్తం షాప్స్ అన్ని లైన్గా ఉంటాయి ప్రతి ఒక్కటి మనం ఏది కావాలనుకున్నా సరే మనకు ఆ షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణలో మనకు దొరుకుతాయి అన్నమాట అలా మనకు అన్నీ ఒకే చోట దొరికే వాటిని దొరికే ప్లేసెస్ వచ్చేసి మనకు షాపింగ్ కాంప్లెక్సెస్ నెక్స్ట్ వచ్చేసి మేక్ తెలుసా అనే దాంట్లో ఏమి ఇచ్చారంటే అలాగే మనకు ముందు ఏం ముందంటే షాపింగ్ మాల్స్కి షాపింగ్ కాంప్లెక్స్లకి మధ్య భేదాలు రాయండి అని ఇచ్చారు మనం ఇందాక షాపింగ్ మాల్స్ అంటే చూసినాం కదా ఈ షాపింగ్ మాల్స్లో వచ్చేసి అన్నీ మనకు కావాల్సినటువంటి అన్ని రకాల వస్తువులు అయితే దొరకవు అనమాట చాలా వరకు అక్కడ వచ్చేసి మనకు ఏమైనా స్నాక్స్ టైప్ కానీ లేకపోతే బట్టల గురించి కానీ లేకపోతే కాస్మెటిక్స్ ఇలా కొన్ని మాత్రమే మనకు షాపింగ్ మాల్స్లో అవైలబుల్గా ఉంటాయి అలాగే షాపింగ్ కాంప్లెక్స్లలో వచ్చేసి మనకు ప్రతి ఒక్కటి అవైలబుల్లో దాదాపుగా అన్నీ ఉంటాయి కాబట్టి షాపింగ్ కాంప్లెక్స్ అనేది మనము ఒకే ఆవరణలో అన్ని రకాల వస్తువులను అయితే కొనుగోలు చేయవచ్చు ఈ షాపింగ్ మాల్స్లో వచ్చేసి ఓన్లీ బట్టలు కానీ లేకపోతే కొన్ని ఏదో ఒకటి రెండు మాత్రమే ఉంటాయి షాపింగ్ మాల్స్లలో నెక్స్ట్ వచ్చేసి మీకు తెలుసా అనే దాంట్లో ఏమి ఇచ్చారంటే శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్లో ఫ్లోటింగ్ మార్కెట్ అంటే తేలియాడే మార్కెట్ శ్రీనగర్లో అత్యంత సుందరమైన దాల్ సరస్సు ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు కూరగాయల వ్యాపారం పడవల ద్వారా జరుగుతుంది ఇక్కడ వచ్చేసి మనకు జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లో మనకు తేలి ఆడే మార్కెట్లు అంటే ఫ్లోటింగ్ మార్కెట్స్ మనకి ఎక్కడ ఉంటాయంటే శ్రీనగర్లో ఉంటాయన్నమాట ఇక్కడ శ్రీనగర్లో వచ్చేసి ఉదయం ఐదు నుంచి ఏడు గంటల వరకు ఈ తేలియాడే మార్కెట్లలో కూరగాయల వ్యాపారం జరుగుతుంది అది ఎక్కడ జరుగుతుందంటే పడవలలో జరుగుతూ ఉంటుంది ఈ శ్రీనగర్లో దాల్ సరస్సు ఉంది కదా ఈ దాల్ సరస్సులో ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు ఈ కూరగాయల షాప్స్ అనేటివి ఉంటాయన్నమాట ఈ పడవలను స్థానిక భాషలో షికారా అని అంటారు కూరగాయలతో పాటు చెక్క బొమ్మలు కుంకుమ పువ్వు మరియు ఇతర స్థానిక వస్తువులు కూడా ఈ షికార్లలో లభిస్తాయి విదేశీ వివిధ దేశాల పర్యాటకులు ఈ దాల్ సరస్సులో విహారాన్ని ఆస్వాదిస్తూ షాపింగ్ చేస్తారు ఈ జమ్మూ కాశ్మీర్లో వచ్చేసి మనకు ఈ దాల్ సరస్సు ఉంది కదా ఈ దాల్ సరస్సులో వివిధ రకాలైనటువంటి కూరగాయలు కానీ అలాగే చెక్క బొమ్మలకు సంబంధించి ఈ పడవలలో ఈ ఫ్లోటింగ్ మార్కెట్ అనేది రన్ అవుతుంది అనమాట ఈ పడవలలో ఈ కూరగాయలు అమ్ముకునే ఈ పడవను వచ్చేసి షికారా అని పిలుస్తారు ఆ పడవను ఏమని పిలుస్తారంటే షికారా అని పిలుస్తారు ఈ ఫ్లోటింగ్ మార్కెట్ అనేది మనకు శ్రీనగర్లోని దాల్ సరస్సులో జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ వాణిజ్యం ఈ వాణిజ్యం అంటే ఏంటంటే మనకు ఆన్లైన్ మార్కెటింగ్ అనమాట ఇంతవరకు మనం ప్రత్యక్షంగా అమ్మకాలు మరియు కొనుగోలు జరిగే భౌతిక మార్కెట్ల గురించి చర్చించాము ఈ మార్కెట్లు ఏదో ఒక ప్రాంతానికి చెంది ఉండి నిర్ణీత సమయంలో మాత్రమే తెరిచి ఉంటాయి మనం ఇప్పటి వరకు సంతల గురించి అలాగే షాపింగ్ కాంప్లెక్సెస్ గురించి షాపింగ్ మాల్స్ గురించి నెక్స్ట్ భౌతిక మార్కెట్లు అనేసి మన కిరాణా సరుకులు ఎక్కడెక్కడ ఉంటాయంటే మన స్థానిక మార్కెట్లలో అలాగే జాతీయ మార్కెట్లు ఇలా మనము వివిధ రకాలైనటువంటి మార్కెట్ల గురించి చూసామన్నమాట వీటల్లో వచ్చేసి కొన్ని ప్రత్యక్షంగాను అలాగే కొన్ని కొనుగోళ్లదారుల ద్వారా కూడా మనము మార్కెటింగ్ అయితే చూసాము ప్రత్యక్షంగా అంటే ఏంటంటే మనమే వెళ్ళి వాళ్ళ వారి దగ్గరికి మనము ఏది నచ్చితే అది ఏది క్వాలిటీ బాగుంది అనిపిస్తే మనం ప్రత్యక్షంగా వెళ్ళి కొనుక్కునే వాటిని వచ్చేసి భౌతిక మార్కెట్లని అంటారని మనము ఇందాక నేర్చుకున్నాము ఇప్పుడు వచ్చేసి మనకేంటంటే ఈ వాణిజ్యం అన్నమాట ఈ భౌతిక మార్కెట్లో వచ్చేసి మనకు ఏదో ఒక ప్రాంతానికి చెంది ఉండి నిర్ణీత సమయంలో మాత్రమే తెరిచి ఉంటాయి మనము ఫస్ట్ ఈ స్థానిక మార్కెట్లు చూసాం కదా అంటే మన వీధులలో ఉండేటటువంటి మార్కెట్లు ఇవి వచ్చేసి మనకు ఒక టైమింగ్స్ ప్రకారము ఉంటు ఉంటాయి అన్నమాట ఇవి ఒక ప్రాంతానికి మాత్రమే చెంది ఉంటాయి స్థానిక మార్కెట్లు అంటే మనం స్థానికంగా ఉండే మార్కెట్లను స్థానిక మార్కెట్లు అంటారు అలాగే జాతీయ మార్కెట్లు వచ్చేసి మనకు జాతీయంగా ఒక ప్రాంతానికి సంబంధించి లేకపోతే ఒక నగరానికి సంబంధించి ఇలా మనం మార్కెట్ల గురించి చూసామన్నమాట వీటికంటూ కొంచెం నిర్ణీత సమయం ఉంటుంది అంటే ఉదయం పది నుంచి సాయంత్రం పది వరకు రాత్రి పది వరకు ఇలా వివిధ రకాల టైమింగ్స్ అనేటివి ఉంటాయి కానీ ఈ మార్కెటింగ్కి ఈ వాణిజ్యానికి ఇలాంటి టైమింగ్స్ అనేవి ఏమీ ఉండవు ప్రస్తుత రోజుల్లో మనం తీరిక లేకుండా గడుపుతున్నాము కొన్ని సందర్భాలలో మనం మార్కెట్కి వెళ్ళి కావలసిన వస్తువులు తెచ్చుకోలేని స్థితిలో ఉంటాము అలాంటి సందర్భాలలో మనం మన వద్ద ఉన్న చరవాణి ద్వారా కానీ అంతర్జాలంతో అనుసంధానమైన కంప్యూటర్ ద్వారా కానీ ఆదేశాలు ఇచ్చి మనకు నచ్చిన అనేక రకాలైన వస్తువులను ఇంటి నుంచి బయటికి వెళ్లకుండానే తెప్పించుకోవచ్చు ఈ రకమైన మార్కెట్ని ఈ వాణిజ్యం అని అంటారు ఈ వాణిజ్యం అంటే ఏంటంటే మనము ఆన్లైన్ మార్కెటింగ్ ఇప్పుడు అమెజాన్ కానీ బిగ్ బాస్కెట్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇలా ఉన్నాయి కదా బీటెల్లో మనకు ఇష్టమైనటువంటి వస్తువులను మనం ఇంటి నుంచే వాళ్ళ వాళ్ళకు మనం ఆన్లైన్లో బుక్ చేయడం ద్వారా ఆ వస్తువు మనకు ఇంటికి వస్తుంది అనమాట ఈ ఇది వచ్చేసి మనకు ఈ వాణిజ్యం అనేది బయటికి వెళ్ళి కొనుక్కోలేని వాళ్ళకి అలాగే మనకు బయటికి వెళ్ళినా కూడా మనకు నచ్చిన ప్రోడక్ట్స్ అనేవి ఎక్కువ ఉండవు కదా అలాంటి వాళ్ళు కూడా మనకు ఈ ఈ వాణిజ్యంలో వాళ్ళకు కావాల్సినటువంటి వస్తువులను ఈ మొబైల్ ద్వారా ఈ యాప్స్ ఉంటాయి కదా ఈ వాణిజ్యం అంటే ఏంటంటే మనకు వాళ్ళు కొన్ని రకాలైన యాప్స్ పెడతారు కదా ఈ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ వీటెల్లో వచ్చేసి వాళ్ళకు వాళ్ళకు కావాల్సినటువంటి వాటిని ఫోన్ ద్వారా చరవాణి ద్వారా ఫోన్ ద్వారా అలాగే అంతర్జాలంతో అనుసంధానమైన కంప్యూటర్ ద్వారా నెట్ కనెక్షన్లో ఉంటే కంప్యూటర్ ద్వారా కూడా వాళ్ళకు కావాల్సినటువంటి వస్తువులను ఈ వాణిజ్యం ద్వారా కొనుక్కుంటూ ఉంటారన్నమాట ఇలా ఈ రకమైనటువంటి మార్కెట్ని ఏమంటారంటే ఈ వాణిజ్యం అని అంటారు నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్ వాణిజ్యము లేదా ఈ వాణిజ్యం అన్నది ఒక వ్యాపార వేదిక ఇది కొనుగోలుదారులు మరియు అమ్మకందారులకు ఇంటర్నెట్ ద్వారా వస్తువులను కొనడానికి లేదా అమ్మ అమ్మడానికి అవకాశాన్ని కల్పిస్తుంది ఈ ఈ వాణిజ్యం అంటే ఏంటండి ఎలక్ట్రానిక్ వాణిజ్యాన్ని ఈ వాణిజ్యం అని కూడా అంటారనమాట ఇది వచ్చేసి ఒక వ్యాపార వేదిక అలాగే కొనుగోలుదారులకు మరియు అమ్మకందారులకు ఇంటర్నెట్ ద్వారా అంటే మన ఫోన్లో నెట్ ఉంటే మనకు ఈ అమెజాన్ ద్వారా కానీ ఫ్లిప్కార్ట్ ద్వారా కానీ ఇంకా మైత్రా కానీ ఇంకా చాలా ఉన్నాయి కదా వీటిల్లో మనకు కావాల్సినటువంటి వాటిని పర్చేస్ చేసుకోవడానికి అలాగే అమ్ముకోవడానికి కూడా అనమాట కొను కొనుక్కోవచ్చు అలాగే అమ్ముకోవడానికి కూడా అవకాశాలను ఈ ఈ వాణిజ్యం అనేది మనకు కల్పిస్తుంది ఇది వచ్చేసి ఎలక్ట్రానిక్ వాణిజ్యం గురించి అలాగే భూదకాల మార్కెట్ల గురించి